హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం హౌస్ వైరింగ్లో బోర్డ్ టు బోర్డ్ మనం టూ పాయింట్ జీరో వైర్లని ఏ విధంగా తీసుకోవాలి అండ్ వన్ పాయింట్ జీరో వైర్లని మనము ఏ విధంగా తీసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జాన్సన్ కంపెనీకి సంబంధించిన టూ పాయింట్ జీరో వైర్లు అనేవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ వైర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటాయి అనేది చూస్తున్నారు మీరు ఇక్కడ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది జాన్సన్ కంపెనీకి సంబంధించిన వన్ పాయింట్ జీరో స్క్వేర్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ వైర్స్ ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటాయనేది సో ఇప్పుడు మీకు టూ పాయింట్ జీరో అండ్ వన్ పాయింట్ జీరో వైర్లని పక్క పెట్టి చూపిస్తున్నాను సో చూడ్డానికి ఈ విధంగా ఉంటాయి వైర్స్ అనేవి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కన్నా ముందు హౌస్ వైరింగ్ పార్ట్ వన్ పార్ట్ టూ అండ్ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ వీడియోస్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు ఆ వీడియోస్ యొక్క తమ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీకు వీడియోలో కనిపిస్తుంది సో మీరు ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత వీడియో చూడండి సో దట్ మీకు హౌస్ వేరింగ్ అనేది కంప్లీట్గా ఏ విధంగా చేయాలనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నది కటన్ స్ప్రింగ్ అంటారనమాట సో దీని సహాయంతో మనము ప్రతి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి ప్రతి బోర్డుకి వైర్ అనేది లాగడం జరుగుతుంది సో అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హుక్ అనేది సో ఈ కటన్ స్ప్రింగ్కి ఒక చివర మనం ఈ హుక్ దాన్ని ఫిట్ చేసుకోవాలి దీని సహాయంతో మనం వైర్ అనేది పర్ఫెక్ట్గా దానికి చుట్టి వైర్ అనేదాన్ని పైప్లోంచి చాలా ఈజీగా లాగడం జరుగుతుంది సో అది ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో ఈ స్ప్రింగ్ అనేది ఒక పది మీటర్లు లేదా పదిహేను మీటర్లు ఉంటే సరిపోతుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా హుక్ అనేది ఏ విధంగా ఫిట్ చేయాలి అండ్ చూడడానికి ఏ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మనము బోర్డులో నుంచి స్ప్రింగ్ని పైకి నెట్టాలి నెట్టిన తర్వాత జంక్షన్ బాక్స్లోకి స్ప్రింగ్ అనేది రావడం జరుగుతుంది సో ఆ జంక్షన్ బాక్స్ నుంచి నెక్స్ట్ మనం ఎటు సైడ్ అయితే వెళ్ళాలని అనుకుంటున్నామో అటువైపు ఆ స్ప్రింగ్ని మనము కొంచెం నెట్టడం ద్వారా ఆ స్ప్రింగ్ అనేది ఆ వైపుకి వెళ్ళిపోతుంది సో వీడియోలో చూపించే విధంగా మనం స్ప్రింగ్ని కింద నుంచి నెడుతుంటే అది డైరెక్ట్గా మనకి నెక్స్ట్ జంక్షన్ బాక్స్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తుంది సో అక్కడి నుంచి మనము ఆ డీపీ బాక్స్ మనకి దగ్గరలోనే ఉండడం జరిగింది సో ఆ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోకి మనం స్ప్రింగ్ని పెట్టడం జరుగుతుంది సో ఈ వీడియోలో చూపించే విధంగా మనం స్ప్రింగ్ని తీసి కొంచెం ఏ వైపు వెళ్ళాలో ఆ వైపు మనం పెట్టడం ద్వారా ఆ స్ప్రింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు డిపి బాక్స్లోకి స్ప్రింగ్ అనేది రావడం జరిగింది సో ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మీరు వైర్కి ఉన్న స్లీవ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి సో అక్కడ మీరు ఎన్ని వైర్లు అయితే పంపించాలనుకుంటున్నారో అన్ని వైర్లని ఈ విధంగా స్లీవ్ తీసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ట్విస్ట్ చేసుకోండి ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సో ఈ విధంగా ఉంటుంది ట్విస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హుక్ కనిపిస్తుంది కదా స్ప్రింగ్ది ఆ హుక్లో ఈ వైర్ మీరు ఏదైతే ట్విస్ట్ చేసుకున్నారో ఆ వైర్ను తీసుకొని వీడియోలో చూపించే విధంగా మీరు ఆ ట్విస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం స్ప్రింగ్ ఎక్కడ నుంచి అయితే పంపించామో అక్కడ నుంచి స్ప్రింగ్ని వెనక్కి లాగడం జరుగుతుంది సో వెనక్కి లాగేటప్పుడు ఆటోమేటిక్గా మనము ఏవైతే వైర్లను పెట్టామో ఆ వైర్లు అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు జంక్షన్ డీపీ బాక్స్లో నుంచి జంక్షన్ బాక్స్లో నుంచి ఏ విధంగా వెళ్తున్నాయి అనేది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వైర్ బండిల్స్లో నుంచి వైర్ అనేది ఏ విధంగా ఆ డీపీ బాక్స్కి డీపీ బాక్స్ నుంచి మనం ఎక్కడైతే బోర్డు పెట్టామో సో ఆ బోర్డులోకి ఏ విధంగా వెళ్తుందనేది మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ మనం స్ప్రింగ్ లాగడం జరిగింది సో ఇప్పుడు వైర్ అనేది ఆ స్ప్రింగ్ ద్వారా మనకి బయటికి రావడం జరిగింది సో ఇది టీవీ బోర్డు ఫిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఇప్పుడు మీరు చూస్తున్నది పవర్ బోర్డు అనమాట సో మిక్సీ పాయింట్లు అండ్ గ్రైండర్ పాయింట్ ఏదైనా పెట్టుకోవడానికి ఆ బోర్డు అనేది ఇచ్చాము సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్ప్రింగ్ అనేది ఏ విధంగా మనం నెట్టడం జరుగుతుంది అనేది జంక్షన్ బాక్స్లోకి వచ్చింది అండ్ జంక్షన్ బాక్స్లోకి వచ్చిన తర్వాత పైప్ చూస్తున్నారు కదా మీరు ఎలా ఉందో బెండ్ అనేది సో ఆ బెండ్లో నుంచి పైప్ అనేది మనకి ఈ జంక్షన్ బాక్స్లోకి వచ్చింది సో ఈ జంక్షన్ బాక్స్ కిందే మనకి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఉండడం జరిగింది సో ఆ స్ప్రింగ్ని కొంచెం బయటికి తీసి ఆ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో నుంచి మనం చేతితోటి కొంచెం కింది కంటే మనకి స్ప్రింగ్ అనేది కిందికి రావడం జరిగింది సో ఇప్పుడు సేమ్ సో ఇందాక చేసిన విధంగానే వైర్ అనే దాన్ని స్లీవ్ తీసుకొని ఈ విధంగా హుక్ అనేది ట్విస్ట్ చేయడం జరుగుతుందనమాట సో ఇప్పుడు మళ్ళీ ఆ సేమ్ ఆ స్ప్రింగ్ని మనం ఎక్కడి నుంచి అయితే పెట్టామో అక్కడి నుంచి వెనక్కి లాగడం ద్వారా ఈ వైర్ అనేది మనకు ఆ పైప్లో నుంచి పర్ఫెక్ట్గా బోర్డులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడండి పైపు చూడండి అక్కడ ఒక బెండ్ ఉంది దాని తర్వాత నెక్స్ట్ మనకి జంక్షన్ బాక్స్ ఉంది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు స్ప్రింగ్ లాగడం ద్వారా మనకి వైర్ అనేది ఏ విధంగా చాలా సింపుల్గా బయటికి రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఇంకొక బోర్డు ఉంది ఫ్రెండ్స్ ఈ బోర్డులో కూడా డైరెక్ట్ స్ప్రింగ్ ఎక్కిచ్చేసాను నేను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జంక్షన్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి మీరు వీలైనన్ని జంక్షన్ బాక్సెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే డైరెక్ట్ పైపులు వేసేయడం వల్ల మీకు వైర్ అనేది ఈజీగా రాదనమాట సో ఏదన్నా మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినా కూడా రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది జంక్షన్ బాక్సెస్ ఉంటే మీకు సో ఇక్కడ మీరు చూస్తున్న విధంగా మనము సేమ్ వైర్ని హుక్కి తగిలించాము అండ్ ఇప్పుడు మనం స్ప్రింగ్ని బ్యాక్ సైడ్ లాగుతున్నాము సో ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మనకి ఎన్ని బోర్డులు ఉన్నా కూడా వైర్ అనేది ఈ విధంగా బోర్డు టు బోర్డు లాక్కోవాలన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వైర్ అనేది ఈ బోర్డుకి కూడా వచ్చేసింది సో ఇప్పుడు మీరు మొత్తం మూడు బోర్డులను చూసారు వైర్ అనేది ఏ విధంగా లాగాలన్నది ఈ మూడు బోర్డులకి సంబంధించిన టూ పాయింట్ జీరో వైర్లు అనేవి మనము ఇక్కడ కని వీడియోలో కనిపిస్తున్న విధంగా పైపుల ద్వారా అన్ని బోర్డులకు సంబంధించిన వైర్లని మనము డిస్ట్రిబ్యూషన్ బాక్స్ వరకు తీసుకొని వెళ్ళడం జరిగింది సో ఆ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోనే మనకి ఐసోలేటర్ వస్తుంది అండ్ దాంతోపాటు ప్రతి బోర్డుకి సంబంధించిన ఎంసీబీ రావడం జరుగుతుంది సో డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో ఐసోలేటర్ అండ్ ఎంసీబీల్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తోటి మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది సో ఆ వీడియో చూడడం ద్వారా మీకు డిస్ట్రిబ్యూషన్ వైరింగ్ ఏ విధంగా చేయాలనేది అర్థమవుతుంది ఇంకా మనకి ఫ్యాన్ పాయింట్ అండ్ లైట్ పాయింట్స్ ఉంటాయి సో వాటిలో నుంచి కూడా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా స్ప్రింగ్ వేసుకొని మనకి ఏ బోర్డులోకి అయితే కావాలో ఆ బోర్డులోకి వైర్ని లాగడం జరుగుతుంది ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు వైరింగ్ అంతా స్ప్రింగ్ సహాయంతో చాలా ఈజీగా బోర్డ్ టు బోర్డ్ అనేది గుంజడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా ముందు మన ఛానల్లో హౌస్ వైరింగ్కి సంబంధించి పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో అండ్ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ వీడియోస్ చేయడం జరిగింది సో మీరు వాటిని చూడనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్